ముందుగా నర్సింగ్ పల్లె గ్రామ ప్రజలకు దిల్రాజు సార్ తల్లిదండ్రులకు అలాగే మా ఊరు బాల్యతండ వాసులందరికీ మహబూబాబాద్ జిల్లా ప్రజలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నానండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ సినిమా రిలీజ్ అవ్వక ముందు ఈ సినిమాని మా ఊళ్ళో మా ప్రజల మధ్య అండ్ దిల్రాజు సార్ గ్రామ ప్రజల మధ్య ఈ సినిమాను ప్రదర్శించడం జరిగింది. ఈ రెండు గ్రామాల ప్రజలు ఈ సినిమాను చూసి ఇది సినిమా కాదబ్బా, ఇది జీవితం, ఇది జీవితం కాదు, ఇందులో చాలా పెద్ద విషయం ఉంది, ఇది విషయం కాదు చాలా పెద్ద విశేషం అవ్వబోతుంది అని ఆ రోజు వాళ్ళ వాక్కుతో మమ్మల్ని ఆశీర్వదించి ఈరోజు ప్రజల ముందు మమ్మల్ని విజయవంతంగా నడిపినందుకు నడిపిస్తున్నందుకు మీ మాటకి మీ వాక్కుకి మీ ప్రేమకి మీ ఆశీర్వాదానికి బలగం టీం సభ్యులు ఎప్పుడు రుణపడి ఉంటారు. అలాగే చాలామంది చెప్తున్నారు పాటలు చాలా బాగా చేసావు, పాటలు చాలా బాగా చేసావు, నువ్వు చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు, ఈ సినిమా ఒక ఎత్తు అన్నారు. నువ్వు ఉత్సవ విగ్రహంలా నిలబడి ఉంటావా, నువ్వు నిలుచున్న చోటునే ఉద్యానవనంలాగా మార్చుకుంటావా, నువ్వే ఒక ఉద్యానవనం అయిపోతావా, నీ ఇంటి గుమ్మం ముందు ఉషస్సు నిలబడి ఉంటుంది, నీకోసం తొణికిసలాడుతూ వేచి చూస్తూ ఉంటుంది. అంత పవర్ఫుల్, అంత గాఢత, అంత తీవ్రత, అంత ఆర్ద్రత ఉన్నటువంటి సినిమా చేశాను. ఆ సినిమా చేసే అవకాశం, ఆ సినిమాలో పాటలు చేసే అవకాశం, సంగీతం అందించే అవకాశం, ఈ అవి ఇవన్నీ కలిగినవి, ఇవన్నీ కల్పించినవి కాలం. ఆ కాలంతో పాటు వచ్చిన స్నేహితుడు, మిత్రుడు, దర్శకుడు, మనందరి వాడు అయిన ఈరోజు మా అన్న వేణన్న. వేణన్న, నా తల్లిదండ్రులకి నేను ఊరు నా ఊరు దీని తీరే అమ్మ తీరు కొంగులో నా దాసిపెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు, ఊరు పల్లెటూరు దీని తీరే కన్న కూతురు కళ్ళ ముందే ఎదుగుతున్న సంబరాల పంట పైరు. మా నాన్న, మా అమ్మ పొలంలో మామిడి చెట్టు కింద ఈ పాట వింటున్నాం. ఇద్దరు ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు నాన్న? ఇది పాట కాదురా, ఇందులో మా జీవితం మొదలైన బాల్యదశ నుంచి ఈరోజు నువ్వు మాకు పాట వినిపించేసరికి చిన్నప్పటి జోలపాట విన్నట్టు కళ్ళ ముందు కదులుతున్న ఎన్నో సన్నివేశాలని ఆ రోజు మా అమ్మ నాన్న ప్రేమతో కన్నీటితోనే దీవించారు. అలాంటి దీవెనను ఇవాళ ప్రపంచం మొత్తం, అదే కన్నీటి దీవెన, ప్రతి ఒక్కరి కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చినాయంటే అది వాళ్ళ మనసు పడ్డటువంటి భావోద్వేగం. అలాంటి భావోద్వేగంలో, అలాంటి సినిమా చేసే విషయంలో, అలాంటి అందరూ పంచుకున్న భాగంలో నాకు కూడా ఒక చిన్న భాగం దొరికినందుకు గర్వపడుతున్నా. ఎందుకు గర్వపడుతున్నానంటే, పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కుమల్ల, పొట్టి పిల్ల ఓయ్ పొట్టి పిల్ల నా గుండెకు నువ్వే బొట్టు బిల్ల. శ్యామన్న, అవి పదాలు కావు, ఒక్కొక్కరి జీవితాల్ని ఒక్కొక్క పదంలో మలిచి రాసినటువంటి కలం అది. అందుకే ఆ కళానికి నేను మొన్న పాదాభివందనం చేశాను. ఇలాంటి సినిమాతోటి మా అందరికీ సార్ ఒక విషయం చెప్తాను, ఈరోజు చెప్పాలా, చెప్పకపోతే ఇంటికి వెళ్ళాక అది నన్ను వెంటాడుతుంది. ఎన్నో ఆశయాలతో, ఎన్నో లక్ష్యాలతో ఉద్యోగాలు వదిలేసి, చదువు వదిలేసి, తల్లిదండ్రులను వదిలేసి, ఎన్నో 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 తీపి అనుభవాలను వదిలేసి, ఎంతోమంది స్నేహితుల్ని సన్నిహితుల్ని వదిలేసి సినిమా కోసం సినిమాల్లో ఏదో ఒకటి చేయాలి, పాటన రాయాలి, మాటన రాయాలి, యాక్టింగ్ అన్న చేయాలి, మ్యూజిక్ అన్న చేయాలని ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రతిభను అర్థం పెట్టుకొని ఇక్కడికి వచ్చి ఎవరూ లేని ఊరిలో, ఎవరూ రాని దారిలో ఇక్కడికి వచ్చి వాలిపోతున్న చాలామంది వ్యక్తులకి ఇగో దిల్రాజు సార్ లాంటి వాళ్ళు జీవితాలకు గుర్తింపునిచ్చి వాళ్ళ తల్లిదండ్రుల ముందు గౌరవాన్ని ఇస్తున్నారు. మనం ఊళ్ళో ఒంటరిగా ప్రయాణం మొదలు పెడితే ఇక్కడికి వచ్చి నిలబడితే ప్రపంచం మొత్తం మనం కనబడితే నిలబడే స్థాయిని వాళ్ళు ఇస్తున్నారు. అలాగ మా అందరికి అన్నం పెట్టి, డబ్బులు ఇచ్చి, పేరిచ్చి, పేపర్లో ఫోటోలు ఇచ్చి గౌరవిస్తున్న ప్రతి నిర్మాతకి, ప్రతి దర్శకుడికి, ప్రతి టెక్నీషియన్కి, ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి పాదాయ వందనం చేస్తున్నాను. ఇప్పుడు చెప్పకపోతే ఇంత పెద్ద బలగం ఎలా అవుతుంది? మనం బలగం తీసాం కదా, ఇంత పెద్ద బలగం ఎలా తయారైంది? ప్రేమతో తయారైన బలగం ఇది. ఇది కేవలం ప్రేమతో నిర్మించబడ్డ సౌధం ఇది. ఈ ప్రేమను పొందడానికి ప్రతి ఒక్కరికి వీలుంది, ప్రతి ఒక్కరికి హక్కు ఉంది.
మీ కష్టాన్ని, మీ ఇష్టాన్ని, మీ ప్రేమని, మిమ్మల్ని ఆదరించడానికి, మనలందరిని ఆదరించడానికి ఇంత పెద్ద సినీ బలగం ఇక్కడ ఉంది. అలాంటి బలగంతో పాటు ప్రయాణం చేస్తున్నందుకు నేను ఈరోజు గర్వంగా చెబుతున్న అదృష్టవంతుణ్ణి. ఎక్కడో ఊళ్ళో ఉండి ఉంటే ఏదో ఉద్యోగం చేసేవాడిని, కానీ ఇక్కడికి వచ్చాక ఈ ప్రపంచమే నాకు ఒక కుగ్రామం అయిపోయింది, నా స్వగ్రామం అయిపోయింది. ఇలాంటి గ్రామాన్ని ఇలాంటి స్వగ్రామంగా మలిచినందుకు బలగం టీమ్కి, బలగంలో పనిచేసే అవకాశం కల్పించిన హన్షిత మేడంకి, హర్షిత్ రెడ్డి సార్కి, దిల్ రాజు సార్కి, నా ప్రేమికుడు రాన్న, ఎవరన్నా అమ్మాయిని ప్రేమిస్తారు అన్న, ఐ లవ్ యూ. మీ టు డలిక్ కరెక్ట్ చెప్పను, ఐ లవ్ యూ టు, కొంచెం గట్టిగా చెప్పను, ఇంకా ఫీల్ అవుతారు కూడా. సో అన్నకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ చివరిగా ఒక మాట, ఈ సినిమా పాటలు రిలీజ్ అయినప్పుడు ఈ పాటలకు తిలకం దిద్దినట్టు మంగ్లీ గారు, రామ్ మీరెల గారు అడిగిన వెంటనే వచ్చి పాటలు పాడి ప్రపంచం మొత్తానికి మేము వస్తున్నాం, మీరు కూడా రండి, చాలామంది సినిమా తీసామని ఇంటింటికి గడప గడపకి తలుపు తట్టి తీసుకువచ్చినందుకు వాళ్ళ గళాలకి, ఈయన కళానికి అందరికీ సలాములు. థ్యాంక్ యూ సో మచ్. కుమరమ్మ మొగలయ్య మర్చిపోయినా, కుమరమ్మ మొగలయ్య గురించి చెప్పాలి, రెండు విషయాలు అయిపోయింది. దుగ్గొండి మండలంలో బుడగ జంగాలుగా వాళ్ళు ఊరూరు తిరుగుతూ పాటలు పాడుతూ నివసించే సాధారణ కళాకారులు ఇవాళ అంతర్జాతీయ పేరు ప్రఖ్యాతులు గల కళాకారులుగా బలగం సినిమా ద్వారా వాళ్ళు ప్రపంచానికి పరిచయం అయినందుకు, అలాంటి వాళ్ళని పరిచయం చేసినందుకు, అలాంటి అవకాశం కల్పించినందుకు అందరికీ సవినయంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, ప్రేమలు. థ్యాంక్ యూ సో మచ్ భీమ్ గారు. కావ్య మాట్లాడతారు ఇప్పుడు, కావ్య ప్లీజ్. అందరికీ నమస్కారం. ఈరోజు కొంచెం కష్టంగా ఉంది మాట్లాడడం. మా సినిమా బలగం, మన సినిమా బలగం మార్చ్3 రిలీజ్ అయింది, ఎగ్జాక్ట్లీ 1 వీక్ అగో. ఆ రోజు నుంచి ఇప్పటివరకు ఒక బ్లర్లో ఉన్నట్టు ఉన్నాం మేమందరం. బికాజ్ అంటే దిల్రాజు గారు కొంచెం కామ్గానే ఉన్నారు, కానీ మేమందరం కొత్త వాళ్ళం కదా. సో ఈ ప్రమోషన్కి వెళ్దాం, ఆ ప్రమోషన్కి వెళ్దాం, ఈ థియేటర్కి వెళ్దాం, ఆ థియేటర్కి వెళ్దాం, ఆ ఎక్సైట్మెంట్లో, ఆ ఆతృతలో, యాంగ్షియస్నెస్లో మాకు తెలియలేదు అసలు మేము ఏం చేసాము, అసలు ఏమవుతుంది. బికాజ్ వీ వర్ ఆన్ ది అదర్ సైడ్, అసలు జనాలు ఎలా ఫీల్ అవుతున్నారు, వీడియోస్ చూస్తున్నాం, కాల్స్ వస్తున్నాయి, కానీ ఐ డోంట్ నో, ఐ థింక్ ఆ బ్లర్ వల్లనో, ఆ యాంగ్జైటీ వల్లనో మాకు అసలు తెలియలేదు వాట్ వీ డిడ్. బట్ శ్రేయస్ మీడియా, థ్యాంక్ యూ ఫర్ ద వీడియో. ఇందాక నేను దర్శ అక్కడ కూర్చొని అనుకుంటున్నాం, అసలు ఏం చేసాము, ఏంటి సినిమా, వాట్ ఆర్ పీపుల్ ఫీలింగ్ అని. ఐ థింక్ సినిమా హ్యాస్ ఆల్వేస్ బీన్ అ మాస్ మూవ్మెంట్, అండ్ ఒక మంచి సినిమా